వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 10 ఎండుమిర్చి, 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు వేసుకుందాము. తర్వాత సగం ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయని ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత 1 టమోటాని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. టమోటా వేసిన తర్వాత 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను శనగల్ని వేసుకుందాం. తర్వాత కొద్దిగా చింతపండుని నానబెట్టుకొని వాటర్తో సహా వేసుకుందాము. ఇప్పుడు 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులో చివరగా చిటికెడు ఇంగువ, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఇది మనకి కంప్లీట్గా చల్లారాలి. చూడండి, ఇది మనకి కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసుకున్నటువంటి టమాటో, ఎండుమిర్చి, అల్లం మొత్తం వేసుకుందాము. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. తర్వాత 1 స్పూను బెల్లం వేసుకుందాం. అల్లంలో ఉండేటువంటి ఘాటుని బ్యాలెన్స్ చేయడం కోసం బెల్లంని వేసుకోవాలి. బెల్లం ప్లేస్లో మీరు పంచదారను కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీని ఒక బౌల్లో తీసుకుందాము. ఇంతేనండి అల్లం చట్నీ. నేను ఇలాగా గట్టిగా ప్రిపేర్ చేశాను. ఒకవేళ మీకు పలచగా కావాలంటే కొద్దిగా హాట్ వాటర్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ అల్లం చట్నీ ఇడ్లీ, దోశ, పెసరట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. Thank you for watching. Please subscribe to my channel.